గైస్, వెల్కమ్ టు మహేష్ ట్రావెల్స్. మన హైదరాబాద్ చుట్టూ ఎన్నో అద్భుతమైన శైవ క్షేత్రాలు ఉన్నాయి. అందులో ఇప్పుడు నేను వెళ్తున్న ఆలయం హైదరాబాద్ సిబిఎస్ నుంచి జస్ట్ 33 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉన్న శ్రీ శివగంగా రాజరాజేశ్వర స్వామి ఆలయం. ఈ టెంపుల్ రంగారెడ్డి డిస్టిక్ హైదరాబాద్ శ్రీశైలం హైవేలో తుక్కుగూడ ఓఆర్ఆర్ నుంచి జస్ట్ 9 కిలోమీటర్స్ డిస్టెన్స్లో మహేశ్వరం విలేజ్లో ఉంది. ఈ టెంపుల్ని మహేశ్వరం టెంపుల్ అని కూడా పిలుస్తారు. నేనైతే బార్కాస్ తుక్కుగూడ మీదగా వెళ్తున్నా. చూడొచ్చు ఇప్పుడు నేను తుక్కుగూడలో ఉన్నా. ఈ తుక్కుగూడ ఓఆర్ఆర్ మీకు కనిపిస్తుంది కదా, ఓఆర్ఆర్ దాటిన తర్వాత ఒక 3 కిలోమీటర్స్ ముందుకు వెళ్ళిన తర్వాత రైట్ సైడ్లో ఒక ఆర్చ్ ఉంటుంది. ఆర్చ్ నుంచి మనం రైట్ తీసుకొని లోపలికి వెళ్తే ఆర్చ్ నుంచి టెంపుల్ 7 కిలోమీటర్స్ ఉంటుంది. మహేశ్వరం విలేజ్ ఎప్పుడైతే ఎంటర్ అవుతుందో, ఎంటర్ కాగానే మనకు టెంపుల్ వచ్చేసి లెఫ్ట్ సైడ్లో ఉంటుంది. చూస్తున్నారు కదా, నేనైతే టెంపుల్కి రీచ్ అయినా. ఇక్కడ చాలా స్పేస్ ఉంది, చాలా పెద్దగా ఉంది టెంపుల్ కూడా. చూడవచ్చు మీరు పార్కింగ్ కానీ అవన్నిటికి కూడా ఫెసిలిటీ చాలా ఉంది. రంగారెడ్డి డిస్టిక్లోనే ప్రముఖ పుణ్యక్షేత్రంగా ఈ ఆలయం ప్రసిద్ధి. టెంపుల్ ఎంట్రెన్స్లో ఇక్కడ మీరు నాగదేవతను దర్శనం చేసుకోవచ్చు. ఇక్కడ పెద్ద చెట్టు ఉంది, చూస్తున్నారు కదా, ఈ టెంపుల్ బయట అన్నమాట ఎంట్రెన్స్లో. అలాగే ఈ టెంపుల్ ఆలయంలో అర్చన, అభిషేకం మరియు ఇతర సేవలకు సంబంధించిన అన్ని డీటెయిల్స్ అయితే ఇక్కడ పెట్టడం జరిగింది. టెంపుల్ టైమింగ్ వచ్చేసి 6 AM టు 12 PM, మళ్ళీ 5 టు 7:30 PM. ఈ టెంపుల్ విశిష్టత, ప్రత్యేకత ఏంటంటే, నీటిలో 2 అంతస్తులు నిర్మాణంలో ఈ టెంపుల్ యూనిక్గా ఉంటుంది. ఈ టెంపుల్ చుట్టూ పుష్కరిణి ఉంటుంది. ఎవ్రీ మండే పెద్ద ఎత్తున భక్తులు ఇక్కడికి వచ్చి దర్శించుకోవడం జరుగుతుంది. శివరాత్రి సమయంలో ఈ ఆలయంలో 5 రోజులు ఘనంగా జాతర నిర్వహించడం జరుగుతుంది. సో ఈ జాతరలో పాల్గొనడానికి చాలా భక్తులు, చుట్టుపక్కల గ్రామాలు, అలాగే హైదరాబాద్ నుంచి కూడా చాలా పెద్ద ఎత్తున వస్తారన్నమాట. నేను సండే రోజు రావడం జరిగింది. అది కాకుండా ఇంకా నేను వచ్చేసరికి నాకు 11:40 అయిందనమాట. అంటే టెంపుల్ క్లోజింగ్ టైం 12:00 క్లోజ్ అనమాట మధ్యాహ్నం. సో అందుకని ఇక్కడ పబ్లిక్ అయితే ఎక్కువ లేరు. అంటే వచ్చి దర్శనం చేసుకొని వెళ్ళిపోతుండే నేను వచ్చినప్పటికీ. సో ఇక్కడ నాకైతే చాలా ప్రశాంతంగా అనిపించింది. అది కాకుండా నాకు దర్శనం కూడా చాలా బాగా జరిగింది. ఈ టెంపుల్ వచ్చేసి పుష్కరిణి మధ్యలో ఉంటుంది. సో ఈ టెంపుల్ సరౌండింగ్స్ మొత్తం కూడా వాటర్ ఉంటుంది అన్నమాట. చాలా బాగుంటుంది, బ్యూటిఫుల్గా ఉంటుంది చూడనికి వ్యూ కానీ, చాలా మనకు ప్రశాంతంగా అనిపిస్తుంది. అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్ర్యంబకాయ త్రిపురాంతకాయ త్రికాలాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్ మహాదేవాయ నమః. నాకైతే దర్శనం చాలా బాగా జరిగింది, అలాగే అభిషేకం చేసే అదృష్టం కూడా లభించింది నాకు. సో ఈ టెంపుల్ హిస్టరీకి వస్తే ఏంటంటే, సుమారు 400 సంవత్సరాల పూర్వం గోల్కొండ నవాబు థానీషా ఆస్థానంలో మంత్రులుగా ఉన్న అక్కన్న మాదనలు ఈ ఆలయాన్ని నిర్మించారని చరిత్ర. అలాగే ఈ శివాలయానికి ఛత్రపతి శివాజీ మహారాజ్ కూడా సందర్శించిన ప్రదేశంగా చెబుతారు. ఇంకో కథనం ప్రకారం ఏంటంటే, కాకతీయ కాలంలో ఈ ఆలయం నిర్మించారని చెప్తారు. ఈ టెంపుల్ వచ్చేసి చాలా ఓల్డెస్ట్ టెంపుల్. ఇది మన హైదరాబాద్లో ఉన్న వారికి కూడా, లేకపోతే సరౌండింగ్ వాళ్ళు కూడా చాలామందికి తెలియదు ఈ టెంపుల్ గురించి. చాలా పురాతనమైన టెంపుల్, అట్లనే చాలా విశిష్టత ఉన్న టెంపుల్ అన్నమాట. ఇక్కడికి వనభోజనాల టైంలో కూడా చాలా భక్తులు వస్తారు ఇక్కడ, ఎందుకంటే చాలా బాగుంటుంది ఇక్కడ బయట టెంపుల్ బయట స్పేస్ కానీ చాలా ఫ్రీ ఉంటుంది. సో రిలాక్స్గా ఉండొచ్చు అనమాట, వనభోజనాలకు చాలా వస్తారనమాట.
చూస్తున్నారు కదా ఇప్పుడు మీరు ఈ శివాలయం యొక్క మొత్తం అవుట్లుక్ అనమాట, అవుట్ వ్యూ. ఇప్పుడు చూస్తున్నారు కదా ఇట్లా పుష్కరిణి మధ్యలో రెండు అంతస్తుల్లో ఉంటుంది అనమాట టెంపుల్. పైన వచ్చేసి శ్రీ రాజరాజేశ్వర స్వామి, కింద వచ్చేసి అమ్మవారు ఉంటుంది. ఈ పుష్కరిణి చుట్టూ మెట్లు కూడా ఉంటాయి, ఆ మెట్ల మీద కూర్చుంటే చాలా ప్రశాంతత కనిపిస్తుంది. చూస్తున్నారు కదా టెంపుల్ యూనిక్, ఎంత యూనిక్ గా ఉందో ఈ పుష్కరిణి అనమాట, అలాగే రెండు అంతస్తుల్లో. సో ఫస్ట్ భక్తులు అందరూ వచ్చి స్వామివారిని దర్శించుకున్న తర్వాత కింద వచ్చేసి రాజరాజేశ్వరి దేవి అమ్మవారిని దర్శించుకోవడం జరుగుతుంది. టెంపుల్ చుట్టూ దేవుళ్ళ విగ్రహాలు కూడా పెట్టడం జరిగింది. చూస్తున్నారు కదా ఇక్కడ మీరు నటరాజ స్వామి, అలాగే అర్ధనారీశ్వర స్వామి, ఇంకా ఇట్లా చాలా విగ్రహాలు కూడా ఉన్నాయి అన్నమాట సరౌండింగ్ మొత్తం ఈ చుట్టూ కూడా టెంపుల్ చుట్టూ, పుష్కరిణి చుట్టూ. ఈ ఆలయం ఇంకొక విశిష్టత ఏంటంటే ఇక్కడ రాజరాజేశ్వర స్వామితో పాటు 16 శివాలయాలు ఉన్నాయన్నమాట. ఈ పుష్కరిణి చుట్టూ ఏదైతే మీరు చూస్తున్నారు కదా, ఇప్పుడు మీరు మల్లీశ్వరుడు ఈ టెంపుల్ చూడొచ్చు, ఇది రెండో దేవాలయం అన్నమాట. ఇలా మొత్తం టోటల్ ఈ పుష్కరిణి చుట్టూ 16 శివాలయాలు ఉన్నాయి. సో ఇది ఇక్కడ ఈ విశిష్టత చూడొచ్చు మీరు. ఇప్పుడు ఈ టెంపుల్ నెంబర్ 3 వచ్చేసి ఇక్కడ మీరు టెంపుల్ నెంబర్ 3 చూస్తున్నారు కదా, ఇక్కడ చూస్తున్నారు కదా అవిముక్తేశ్వరుడు అని చెప్పి, ఇట్లా అన్ని ఇది ఈ విధంగా మొత్తం టోటల్గా 16 టెంపుల్స్ ఉన్నాయి ఈ పుష్కరిణి చుట్టూ. అది ఇక్కడ ఇంకొక ప్రత్యేకత. మీరు రాజరాజేశ్వర స్వామిని అలాగే రాజరాజేశ్వరి దేవిని దర్శించుకున్న తర్వాత ఈ 16 ఈ శివాలయాలు కూడా దర్శించుకోవడం చాలా అద్భుతంగా ఉంటుంది. చూస్తున్నారు కదా మన హైదరాబాద్కి దగ్గరలో ఇంత అద్భుతమైన శైవక్షేత్రం ఉంది. మీరు కూడా మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తోని ప్లాన్ చేయండి ఇక్కడ వచ్చి స్వామివారిని దర్శించుకోవడానికి. అలాగే నా ఈ వీడియో నచ్చినట్లయితే వెంటనే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలాగే ఈ వీడియో లైక్ చేయండి. థ్యాంక్ యూ.